నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. రైతులే సహకార బ్యాంకు యజమానులు. అన్ని రకాల సేవలు ఒకే చోట దొరికే విధంగా రూపొందించేదే సహకార సంఘాల వ్యవస్థ. బీర్పూర్ మండలంలోని దామరాంచ గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆసరా పించన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కానాపూర్లో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు, గుర్తింపు కార్డు పంపిణీ చేసిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. దళిత బంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ శిక్షణ నిర్వహిస్తాం. హైదరాబాద్లోని ఎన్ఏసీ క్యాంపస్లో ఎన్ఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలకు ప్రాధాన్యత. నగరంలోని వర్ని రోడ్లోని జనార్దన్ గార్డెన్, బోధన్ రోడ్లోని నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగల. శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులు. గజమాలతో స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుధారాణి. బాసర సరస్వతిని దర్శించుకొని పూజలు. దాస్ నగర్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వరల్డ్ ఫార్మసిస్ట్ డే. ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి. జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో అంబరాలు నంటిన బతుకమ్మ సంబరాలు. ఆడి పాడి సందడి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. కేదారేశ్వర ఆశ్రమం అభివృద్ధి కోసమే భూములు కొనుగోలు చేశాం. ఆశ్రమంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నందిపేట. ఆశ్రమంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నందిపేట ఆశ్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంగి రాములు మహారాజ్. మహారాజ్ను పరామర్శించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళలకు అండగా ఉంటున్నారని, వారిపై ప్రేమతో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరాంచ గ్రామంలో 42 లక్షలతో నూతనంగా నిర్మించిన పిఎస్సిఎస్ నూతన భవనం గౌడన్ను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించి అనంతరం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు గతంలో బ్యాంకు లోన్ల కోసం రైతులు చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని, అనంతరం రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు కేంద్రాలను ఒకే చోట ఏర్పాటు చేసే విధంగా సహకార సంస్థల్లో 1987లో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కోటి మంది ఆడపడుచులకు ప్రేమతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు అన్నగా బతుకమ్మ పండుగ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 1987లో ఏం జరిగిందంటే, ఈ సహకార సంస్థలకు, సహకార వ్యవస్థకు ఒక కొత్త రూపం వచ్చింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార వ్యవస్థ కమిషనర్ గా మోహన్ కంద గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, అట్లా కాదు, ఒక్కొక్క లోన్కు ఒక్కొక్క రుణానికి ఒక దగ్గర పోతున్న రైతులు, న్యాయం జరుగుతలేదని అన్ని ఒకటే కొడుకు కింద అన్ని ఒకే సంస్థ దగ్గర ఒక వ్యవస్థ ద్వారా లభింపజేయాలి, స్వల్పకాలిక రుణాలు గాని, మధ్యకాలిక రుణాలు గాని, దీర్ఘకాలిక రుణాలు గాని, ఎరువు బస్తాలు గాని, విత్తనం గాని, పురుగు మందులు గాని,
పండించిన పాయింట్ కొనడం గాని ఇవన్నీ ఒకే సంస్థ ద్వారా ఒకే దగ్గర జరగాలని ప్రవేశపెట్టినటువంటి స్కీమే ఏక గవాక్ష విధానం తెలుగులో ఇంగ్లీషులో సింగిల్ విండో సిస్టం ఆ సింగిల్ విండో సిస్టం 1987 మొదలైన తర్వాత రాష్ట్రములో ఉన్నటువంటి సహకార సంఘాలన్నిటికి ఇవన్నీ ఏంటి మీరు కేవలం అంజుమన్ మాత్రమే ఉండకండి ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు నిజామాబాద్ రూరల్ మండలంలోని కానాపూర్ పవర్ గార్డెన్ లో వివిధ గ్రామాలకు చెందిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్ పత్రాలు గుర్తింపు కార్డులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి వృద్ధాప్యంతో పాటు ఇతర కారణాలతో బాధపడుతున్న అభాగ్యులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతను అందిస్తున్నది లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించింది పేద ప్రజలకు తోడుగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్ధాప్య పింఛన్ 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు సీఎం కేసీఆర్ తోనే మార్పు సాధ్యమైందన్నారు ఒక దేశం అభివృద్ధి సంక్షేమం ఒక సమర్థ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుంది సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించే నాయకుడు ఉంటే ప్రజానికానికి న్యాయం జరుగుతుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది ఇప్పుడు దేశానికి ఇలాంటి నాయకుడు నాయకత్వమే కావాలి ఇది ఒక కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని వివరించారు ఒంటరి మహిళలకు అండగా ఉంటూ 2016 రూపాయల పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు దీపు సాధించిన వ్యక్తులు అడ్డవరకు మాట్లాడుతున్నారు గ్రామాల్లో ఒకటే పరిగణించింది అందరూ కూడా ఎవడొక దొంగ ఉంటాడు వీరపాటి మీద రోడ్ల కూర్చుంటాడు ఎమ్మెల్యే మంత్రులు రాంటాడు మంత్రి మంత్రులు రాంటాడు కేసీఆర్ మంత్రులు రాంటాడు వాళ్ళ జాబ్ మీరు చెప్పాలి మీరు చెప్పకుండా వెంటనే మాట్లాడుతూ ఉంటాడు ఇంత సహకారం అందుతున్నప్పుడు ముఖ్యమంత్రి ద్వారా మనం మాట్లాడుతుంటా నా పెద్దగూడని చెప్తున్నప్పుడు మీరు పెద్దగూడ ఎవడో మాట్లాడుతుంటా ఉంటే నేను ఎందుకు కావాలి ఇవన్నీ జక్రన్పల్లి మండలంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటించారు భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్డు పనులను ఆయన పరిశీలించారు జక్రన్పల్లి ఇటీవల భారీ వర్షాలకు తెగిపోయిన కేశ్పల్లి రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నా వాటిని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు అనంతరం జక్రన్పల్లి మండలం కేంద్రానికి చెందిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎండి ఆసిఫ్ ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ సభ్యత్వం మేరకు ఆయనకు 2 లక్షల ప్రమాద బీమా చెక్కును అందించారు అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి తల్లి కాటిపల్లి అమ్మాయి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు ఆయనతో పాటు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ స్థానిక ఎంపీపీ కుంచాల విమలరాజు స్థానిక సర్పంచ్ చంద్రకళ బాలకిషన్ ఆయా గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు టిఆర్ఎస్ నాయకులు ఎంపీటీసీలు భూపాల గంగారెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి ఎంపీటీసీ మరియు సతీష్ యువకులు మండల పార్టీ అధ్యక్షులు నట భోజన తదితరులు పాల్గొన్నారు కేదారాశ్రమం వద్ద గల పలుగుట్ట పరిరక్షణ కోసం భూములు కొనుగోలు చేశామని ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ తెలిపారు నందిపేటలోని కేదారేశ్వర ఆశ్రమంలో మీడియా సమావేశంలో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పలుగుట్ట మహారాజ్ మాట్లాడారు 53 ఎకరాల భూమిలోని చెట్ల పొదలు తొలగించిన భూమిలో ఔషధ మొక్కలు నాటుతామని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 మంగి రాములు మహారాజ్ తెలిపారు పలుగుట్టపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు పలుగుట్ట పరిరక్షణ కోసం భూములు కొనుగోలు చేశామని ఆయన అన్నారు భగవంతుడు ఇచ్చిన మనందరి పరిపూర్ణమైన అవకాశం మానవ జన్మ చాలా పుణ్యమైంది పవిత్రమైంది దీంట్లో సమాజాన్ని కాపాడుకోగలిగి అందరం కూడా ఒక రక్షణగా ఒక దీక్షలుగా ఉండాలనే ఒక మానవుడు భగవంతుడు మనకు పంపించిన అవకాశం మీద పరిపూర్ణంగా ముందుకోవాలని మన కేదారేశ్వర ఆశ్రమం రోజు రోజుగా ఆయన ఆశీర్వాదంతోనే మనం ముందుకు పోతున్నాం మన ఆశ్రమంలో సుమారుగా ప్రతినిత్యం కూడా అన్నదానం కూడా అవుతుంది ప్రతినిత్యం ఘోషాలు అవుతున్నాయి రక్షణ విద్య పేద విద్యలకు విద్య కూడా అందియడం కూడా జరుగుతుంది ఒక 20-25 మందికి మరి దాంతోపాటు కొడుకులు బిడ్డలు లేని వారికి కూడా వృద్ధాశ్రమం కూడా ఒక సేవ చేసిన వాళ్ళకి ఇక్కడ చాలామంది సేవ చేస్తూ ఉంటారు ఇంత శాంతి లేకొచ్చి ఇక్కడ సేవ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా శరీరం వదిలితే కూడా మన కమిటీ తరపు నుంచి నయంగా స్వయంగా మేము కూడా పోయి వారికి అంతక్కడే కూడా పుణ్యమనే మేము ముందుకు పోతున్నాం దళిత బంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు
వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్ఏసీ క్యాంపస్ లో ఎన్ఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎస్ శ్రీనివాసరాజు, ఐఏఎస్ సెక్రటరీ, టిఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కె బిక్షపతి, చీఫ్ ఇంజనీర్ ఆర్ఎన్బి అడ్మిన్ అండ్ క్యూసీ వి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర చైర్మన్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ క్రెడై మాజీ జాతీయ అధ్యక్షుడు సి శేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎన్ఏసీలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విభాగాల నుండి 20% మంది వర్కింగ్ ఇంజనీర్లకు స్వల్పకాలిక శిక్షణలు నిర్వహించాలని నిర్ణయించారు. 2022 నుండి 2023 సంవత్సరంలో టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ అవుతున్న ఇంజనీర్లు, అలాగే టెక్నికల్ పర్సనల్ అందరికీ 30 రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఎన్ఏసీలో నిర్వహించాలని నిర్ణయించారు. దళిత బంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్మెంట్ ఆపరేషన్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు తీసుకునేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి ఎన్ఏసీ శిక్షణ కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒక్కోటి చొప్పున దశల వారీగా నిర్మించాలని నిర్ణయించారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఉపాధి కోసం మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ కేంద్రాలు నిరుద్యోగ యువతకు నిర్మాణం, ఐటీ సేవల రంగాల్లో శిక్షణ తీసుకోవడానికి కేంద్ర శిక్షణ కేంద్రాలుగా మారనున్నాయి. ఎన్ఏసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎన్ఏసీ ఉద్యోగుల పూర్వ విద్యార్థులందరికీ మంత్రి ముఖ్య కార్యదర్శి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాక్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% పెంపుదల 2 సెల్స్లలో మంజూరు చేయబడింది. రఘునాథ్ చెరువు అభివృద్ధికి 70 లక్షల రూపాయలు మంజూరు చేశామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త తెలిపారు. రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వచ్చే మార్గం ఒకటి, వెళ్లే మార్గం మరొకటి చేశామన్నారు. నగరంలోని వర్ణి రోడ్లో గల రేణుకానగర్ వద్ద రఘునాథ చెరువును అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ రఘునాథ్ చెరువు అభివృద్ధికి 70 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వచ్చే మార్గం వెళ్లే మార్గం వేర్వేరుగా చేశామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా రామాలయం పక్కనే ఉన్నటువంటి రఘునాథ్ చెరువుని మినీ ట్యాంక్ బండ్గా మారుస్తున్నటువంటి సంగతి నిజామాబాద్ నగర ప్రజలందరికీ తెలుసు. గత కొంతకాలంగా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. మరి దీనికి ప్రజలు రావడం కోసం కిల్లా చౌరస్తా నుంచి మరి ఇక్కడ వరకు చేరుకోవడం కోసం ఏదైతే జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉందో దాని ముందు నుంచి వచ్చేటటువంటి దారి ఉన్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇంతకుముందు సింగిల్ రోడ్డుగా ఉండే దాన్ని గత 3-4 సంవత్సరాల క్రితం డబల్ రోడ్డుగా మార్చడం, ఇప్పుడు రద్దీ పెరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో రావడం కోసం ఒక దారి, పోవడం కోసం ఒక దారి చేయాలనే ఉద్దేశంతో 70 లక్షల నిధులతో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మినీ ట్యాంక్ బండ్ దగ్గర వినాయకుడి గుడి ఉందో అక్కడి నుంచి రేణుకానగర్ వీధిగా వర్ణి రోడ్డుకి మేము కేంద్రీయ విద్యాలయం పక్క నుంచి ఈ రోడ్ని పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు జూనియర్ కాలేజ్ మీదుగా కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్, మాతృమూర్తి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందడంతో మహారాజ్ను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు తల్లి ఇటీవల మరణించడంతో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆశ్రమానికి వెళ్లి పరామర్శించారు. బాసర సరస్వతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి పి సుధారాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి పి సుధా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవస్థానాధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు శాలువాతో సత్కరించి అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుధారాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భీమ్గల్ మండలంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా పిలువబడే శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పెరుగు సుధారాణి దర్శించుకోవడం జరిగింది. వారి రాకను ఎంతో మర్యాదపూర్వకంగా ఆలయ అర్చకులు మేళతాళాలతో ఘన స్వాగతం పలుకుతూ స్వామివారిని దర్శింపజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుధారాణి మాట్లాడుతూ స్వామివారిని మొట్టమొదటిసారిగా 2003లో దర్శించుకోవడం జరిగిందని, అనంతరం 2019లో నిజామాబాద్లో జడ్జిగా ఉన్న సమయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి
వారి ప్రాముఖ్యతను చాలా మంది ఎంతో చక్కగా వివరించారని ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం అదృష్టమని అన్నారు. ఆలయ అర్చకులు గత 32 తరాలుగా స్వామివారిని పూజిస్తూ ఉండడమే అందుకు నిదర్శనమని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో కృష్ణార్జున విగ్రహాలు ఉండడం చేత ఈ పుణ్యక్షేత్రానికి దక్షిణ బద్రీగా పిలుస్తారని ఆలయ అర్చకులు తెలిపారని ఆమె అన్నారు. వారి రాకను ఎంతో మర్యాదతో ఆహ్వానించి స్వామివారి దర్శనాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ భీమ్గల్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజభరత్ రెడ్డి, ఆలయ అర్చకులు భీమ్గల్ తహసీల్దార్ శ్రీధర్, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, మూతలతాలిం బద్రి, బద్రి నరసయ్య, ఆయా ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాధవనగర్లోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందంగా పాల్గొని సందర్శించారు. నగరంలోని మాధవనగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని బతుకమ్మ దాండియా ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు బతుకమ్మ దసరా పండుగలేగాక పండుగల ప్రాధాన్యత తెలిసేందుకు ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు వేసుకుని రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి ఉత్సాహంగా ఆడి అందరినీ ఆకర్షించారు. పూణేలో 3 రోజుల పాటు జరిగిన వర్క్షాప్ లో జెడ్పీ చైర్మన్ విఠల్ రావు పాల్గొని అన్న హజారే చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు. స్థానికీకరణ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించటకు తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రతపై పూణేలో జరిగిన 3 రోజుల వర్క్షాప్ ను పూర్తి చేసుకుని అన్న హజారే చేతుల మీదుగా జెడ్పీ చైర్మన్ దాదానగరి విఠల్ రావు, నవ్వేపేట సర్పంచ్ ఆసోల శ్రీనివాస్ సర్టిఫికేట్ అందుకున్నారు. బతుకమ్మ పండుగ చరిత్ర, విశిష్టతను విశ్వానికి చాటి చెప్పిన మహానేయులు ఎమ్మెల్సీ కవిత అని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నగరంలోని వర్ణి రోడ్డులోని జనార్దన్ గార్డెన్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ పల్లెలు, పట్టణాల్లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయన్నారు. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగ చరిత్ర, విశిష్టతని విశ్వానికి చాటి చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు, కళలు, పండుగలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థని స్థాపించి పునర్జీవం పోశారన్నారు. కుల, మత, లింగ ప్రాంత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పి చాలా సందర్భాలు అంటారు. దాంట్లో ఇప్పుడు మేము ఈ కార్యక్రమం అయినాక పెన్షన్లు పంచడానికి పోతా ఉన్నాం. 30,000 పెన్షన్లు నిజామాబాద్ పట్టణంలో ఇప్పటికే వస్తూ ఉన్నాయి. ఇంకొక 9,000 మందికి కొత్తగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు 9,000 వచ్చినాయి కొత్తగా? 65 సంవత్సరాల పైబడిన వారికి ఇంతకుముందు పెన్షన్లు వస్తూ ఉండే. అయితే కాలుష్యం, వాతావరణం కాలుష్యపరమైంది. తినేటటువంటి తిండిలో కూడా కాలుష్యం, ఎక్కడ కూడా క్వాలిటీ లేదు. మంచి బియ్యం దొరకలేవు, మంచి నీళ్లు దొరకలేవు, మంచి కారం దొరకలేదు. అందుకోసమే 65 సంవత్సరాల కన్నా ముందే 50 సంవత్సరాలు దాటిన తర్వాత రకరకాలైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. అది బీపీ కావచ్చు, అది షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి బతకడానికి పైసలు కావాలి. పేదరికంలో తన కొడుకులే చూసేటటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి సమయంలో 57 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్ ఇస్తానని చెప్పి మరి కొత్త వారికి మరి పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలపై భారాలను మోపడమే పనిగా దేశ ప్రధాని మోడీ ప్రభుత్వం పెట్టుకుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలన్నీ పెంచిందని, ఇటీవల జూలై 15 నుండి పాలు, కూరగాయలు, ఇతర పిండి పదార్థాలపైన 5 నుండి 18% వరకు జిఎస్టీని విధించి పేద, సాధారణ, మధ్యతరగతి ప్రజలపైన మరింత భారం వేసిందని ఆయన ఆరోపించారు. వెంటనే రోడ్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించి ఇటీవల వేసిన జిఎస్టీని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, సబ్బాని లత, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, అనిల్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కటారి రాములు, మహేష్ శివరంజని, హైమ శంకర్, విశాల్, గణేష్ తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గ్రామంలో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. స్పాట్ న్యూస్. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో యువకులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా యువకులకు 48 హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కెప్టెన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్లు ధరించాలని, చిన్నపిల్లలకు డెంగ్యూ మలేరియా వ్యాధులు రాకుండా దోమతెరలు పంపిణీ చేస్తున్నామని, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కరుణన్న యువసేన, కరుణన్న మిత్ర మండలి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, రాబోయే కాలంలో అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలీముద్దీన్ కరుణన్న మిత్ర మండలి అధ్యక్షులు అమరాది శేఖర్, బాగపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, రెంజల్ ఎక్స్ సర్పంచ్, రెంజల్ ఎక్స్ ఎంపీటీసీ రవి, నాగయ్య, సాయిలు, శ్రీనివాస్ యాదవ్, గైని శేఖర్, జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. స్నేహ సొసైటీలో దివ్యాంగుల నడుమ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం అభినందనీయమని డీఓ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. శనివారం స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్ హాజరై స్వర్గీయ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీలో నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో దివ్యాంగ బాలలు చేసిన ప్రదర్శనలు అభినందనీయమన్నారు. దివ్యాంగ బాలలకు సాంస్కృతిక కార్యక్రమాల్లో, యోగా కార్యక్రమంలో శిక్షణను ఇచ్చి వారు మామూలు విద్యార్థులలాగా ప్రదర్శనలు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్నదని, అలాంటి వారికి ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయజీ భర్త యానివర్సరీని మన పాఠశాల నిర్వహిస్తున్నాం. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయజీ 1916 సెప్టెంబర్ 25 తారీఖున ఉత్తరప్రదేశ్లోని మథురాలో జన్మించారు. మరి ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మరి భారతీయ జనసంఘ కోసం చాలా పనిచేయడం జరిగింది. మరి ఆయన చేసిన ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేది ఏదైతే ఉందో దాన్ని మరి తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ ఆచరించి సెయింట్ జేవియర్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మేయర్ నీతు కిరణ్ పాల్గొని స్టెప్లేసి ఆకర్షించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నేడు శనివారం స్థానిక సెయింట్ జేవియర్స్ పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ పాల్గొని పండుగ సంబరాలను మరింత ఆనందమయం చేశారు. వారు స్వయంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయునులతో చేయి చేయి కలిపి ఉత్సాహంగా ఆడి పండుగ వాతావరణం ఉత్సాహభరితం చేశారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ ఈ బతుకమ్మ పండుగ మనం గర్వించదగ్గ తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయం కావడం, దేశ విదేశాల్లో ఈ పండుగను సంబరంగా నిర్వహించడం ఉన్నతమైన సంస్కృతి గల తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. ఈ తెలంగాణ ఆడపడుచులకు కనువిందు చేసే ఈ పండుగ, ఈ బతుకమ్మ పండుగ వారికి మంచి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి నరసింహారావు మాట్లాడుతూ తెలంగాణ పండుగ ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు. విద్యాలయం అంటేనే ఆలయం. గురువులు అక్కడ గుళ్ళో ఆడినట్టుగానే నా కూడా తెలిసిన వెంటనే హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరితో పాటుగా ఆడే ఒక మంచి అవకాశం దొరికినందుకు, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ. మనందరికీ తెలుసు, కొన్ని పూర్వకాలంలో చాలా ఆడేవాళ్ళు ఈ ఆటలని, కానీ మరుగున పడ్డ సమయంలో మన ఎమ్మెల్సీ కవితక్క గారు తాను బాగా కృషి చేసి ఇప్పుడు కేవలం మన తెలంగాణలోనే కాదు, మన భారతదేశంలోనే కాదు, పూర్తి ప్రపంచం మొత్తంలో అనేక దేశాలలో ఇప్పుడు బతుకమ్మ పండుగను ఆడుతున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మరి బతుకమ్మ పండుగను ఆడుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మనకు వస్తూ ఉంది. మరి మననే మీ అందరికీ తెలుసు, మీకు బుర్జ్ ఖలీఫా తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం, దాని మీద ఉన్న స్క్రీన్ కూడా చాలా ఎత్తైనటువంటి, చాలా పెద్దదైనటువంటి స్క్రీన్ అన్నమాట, ఎల్ఈడి స్క్రీన్.
అర్సాపాలిలోని వివేక్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ నెల 24వ తేదీన తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగను అర్సాపాలిలోని వివేక్ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని విద్యార్థుల మాతృమూర్తులు బతుకమ్మలను అందంగా అలంకరించి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 15th డివిజన్ కార్పొరేటర్ లావణ్య నవీన్, బత్తుల క్రాంతి, బత్తుల కృష్ణయ్య, పందిరి అంజలి దేవి, పందిరి ఆంజనేయులు విచ్చేశారు. బతుకమ్మలను అందంగా అలంకరించి తీసుకువచ్చిన విద్యార్థుల మాతృమూర్తులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు వివేక్ స్కూల్ యాజమాన్యం తరపున బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చింత శ్రీలక్ష్మి మరియు కరస్పాండెంట్ చింత కిరణ్ కుమార్ మరియు పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా 2014 జూన్ 16 నుండి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ పండుగని ఆశ్వయుజ మాస అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అవుతుంది, సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. ఈ సద్దుల బతుకమ్మ రోజు అందరు మహిళలు సామూహికంగా ఈ బతుకమ్మని నిర్వహిస్తారు. తర్వాత బతుకమ్మ నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది. బతుకమ్మకు యూజ్ చేసే పూలకు ఎందుకు యూజ్ చేస్తాం ఆ పూలు అంటే దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయి. గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, అవన్నీ ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి. నగరంలోని అర్సపల్లి ZPHS పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడి సందడి చేశారు. నగరంలోని అర్సాపల్లిలో గల ZPHS ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పేర్చి బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM బెల్లాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఆనందరావు, అర్చన, శోభ, సుచరిత పాల్గొన్నారు. నవరాత్రుల ఉత్సవంలో భాగంగా మరి బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రాంతంలో విశేషంగా చేయబడుతుంటుంది. మరి అందులో భాగంగా మరి స్థానిక ప్రభుత్వ పాఠశాల అర్సపల్లి లోపల మరి విద్యార్థుల చేత మరియు ఉపాధ్యాయుల చేత మరి ఈరోజు సాయంకాలం మరి పాఠశాల ఆవరణ లోపల బతుకమ్మ మన విశేషమైనటువంటి దేవతామూర్తి మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలని ఎడపల్లి సింగిల్ విండో మహాజన సభ ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం ఎడపల్లిలో సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు మల్కారెడ్డి మాట్లాడుతూ గత 2 సీజన్లలో ఎడపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసే లాభాల బాట పట్టించారని అన్నారు. గత ఏడాది 95 లక్షల టర్నోవరు సాధించామని తెలిపారు. సకాలంలో రైతులకు పంపించడమే కాకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో కూడా రైతులు తాము పండించిన ధాన్యాన్ని సింగిల్ విండోలోనే అమ్మాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, నాయకులు ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, కార్యదర్శి రాజారాం, రైతులు, సింగిల్ విండో డైరెక్టర్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసానగర్ లో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సీనియర్ సిటిజన్లకు సత్కరించారు. అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ దినోత్సవం 1 అక్టోబర్ సందర్భంగా వారిని స్మరించినట్లు సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు వి మల్లయ్య తెలిపారు. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు పోతుస నరసమ్మలను, సోషల్ వర్కర్ సత్య సాగర్ రెడ్డిని షాల్వా బోకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యాసాయి స్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శనివారం విద్యాసాయి పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు మరియు టీచర్లు సాంప్రదాయ వేషధారణలో హాజరై రకరకాల పూలతో బతుకమ్మను సిద్ధం చేసి ఉత్సవం నిర్వహించారు. విద్యార్థినుల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. దసరా సెలవులు రానున్న సందర్భంగా ఈరోజు చివరి రోజు కావడంతో పాఠశాలలోనే అందరూ ఉల్లాసంగా వేడుక నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఈ సందర్భంగా చెరువులో నిమజ్జనం చేశారు. అదేవిధంగా తేలు వద్ద నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, స్కూల్ మేనేజర్ షైని, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు. ముదిరాజులందరూ ఏకతాటిపై ఉండాలని దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి పిలుపునిచ్చారు. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో ముదిరాజుల ఆత్మీయ సమావేశం జరిగింది.
कार्यक्रम में राष्ट्र कमिटी सभ्यु हाजर कार्यक्रम दर्पल्ली माजी एंपीपी मुदिराजुला राष्ट्र कमिटी उपाध्यक्ष इम्मडि गोपी आध्र्यन सीताईपेट कल्याण मंडप में जी मुझे अतिथु कार्यकर्तलु दर्पल्ली पेद्दमालयं में पूजलु जरिपी अक्कड नुंडि पादयात्रगा सीताईपेटलो गल मुदिराज कल्याण मंडपं मुदिराजुल सभनु एर्पाटु चेशारु मुदिराजुल जेंडानु आविष्करिंचि सभलु व्यक्तलु मात्लाडारु मुदिराजुलंता एकमैते अधिकारं मनदवुतुंदंटू पिलुपुनिच्चारु नंदिपेट मंडलम गुंजली ग्रामम जेडपीएचएस पाठशालालो बतुकम्म संबरालु अंगरंग वैभवंगा निर्वहिंचारु नंदिपेट मंडलम गुंजली जेडपीएचएस पाठशालालो बतुकम्म संबरालु अंगरंग वैभवंगा जरिगायि विद्यार्थिनिलु चक्कनि सांप्रदाय वस्त्रमुलु धरिंचि भक्ति श्रद्धलतो बतुकम्म पंडुग जरुपुकुन्नारु ई कार्यक्रमंलो ग्राम पेद्दलु वार्ड मेंबर्स एसएमसी चैर्मन मरियु प्रधान उपाध्यायुलु कुमारस्वामि भोजन्न नागेश्वरराव स्वर्णलता पोशेट्टि गंट्याल प्रसाद राघवेंद्ररावुलु మరియు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్ రెడ్డి విజయలక్ష్మి గ్రామ ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల బతుకమ్మ సంబరాలను ఆర్మూర్ పట్టణంలోని విద్యా హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు ఆర్మూర్ పట్టణంలో విద్యా హైస్కూల్లో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ సంబరాల విశిష్టతను విద్యార్థులకు వివరించడంతో పాటు 9 రకాల పువ్వులతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ విద్యార్థిని విద్యార్థులు చప్పట్లు వేస్తూ బతుకమ్మ సంబరాలు అంబరాన్న అంటే విధంగా జరపామని చెప్పారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు గోడమెట తెలంగాణ అనేది ఈ బతుకమ్మ పండుగని అధికారిక పండుగగా ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ ఈ పండుగ అనేది తెలంగాణలో 9 రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది మొదట ఎంగిలి బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ఈ పండుగను ముగించుకుంటాము ఆర్మూర్ పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి ఆర్మూర్ జెంటిల్ కిడ్స్ పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ ప్రిన్సిపల్ లత ఆధ్వర్యంలో తీరొక్క పువ్వులతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు అందంగా నూతన వస్త్రాలు ధరించిన చిన్నారులతో పాఠశాల సందడిగా మారింది విద్యార్థిని విద్యార్థులను నృత్యాలు మధ్య బతుకమ్మ సంబరాలు కనువిందుగా జరిగాయి బతుకమ్మ నిమజ్జనం చేసిన అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరపాలన్న విషయాలను వివరించి తెలంగాణ పండుగల విశిష్టతను జరుపుతామని చెప్పారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు కనుల పండుగగా జరిగాయి ఆర్మూర్ నలంద పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రంగురంగుల పువ్వులతో అందంగా బతుకమ్మను తయారు చేశారు అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నృత్యాలు చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ ప్రిన్సిపల్ సాగర్లు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయమైన పువ్వులతో అందంగా ముస్తాబు చేసే బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం కనుల పండుగగా నిర్వహిస్తామని చెప్పారు అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ సంబరాలు నిర్వహించి వాటి విశిష్టతను వారికి వివరిస్తామని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు నీకు బంగారు ఉయ్యాలా చేతి సంచల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పిచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ
పిట్టల గుంపు సుడు ఓరా సాగుమాడి కామూడట పాట పాడే ఓరా సాగు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల కాంతి హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను ఆడపడుచులు తమ ముంగిళ్లలో ఇష్టంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అలాగే తెలంగాణ సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మను సమీపంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంతి హైస్కూల్ డైరెక్టర్ శశాంక్, అకాడమిక్ ఇన్ఛార్జి ఫిలిప్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టి బొమ్మను ఉద్దగ్నం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి బతుకమ్మ పండుగపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని ఎద్దేవా చేశారు. నవంబర్ నెల దాటుతున్న ఇప్పటి వరకు విద్యార్థులు స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్ బుక్స్ వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజీవీపీ నాయకులు అంజీ, దిలీప్, వికాస్, మధు తదితరులు ఉన్నారు. కావచ్చు, స్కూల్ డ్రెస్ కావచ్చు, ఎందుకు పంపిణీ చేస్తలేము అని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నవంబర్ లోపు దసరా అయిపోయిన తర్వాత పిల్లలకు పూర్తి స్థాయిలో రెండు జతల బట్టలు పంపిణీ చేయకపోతే మేము పెద్ద మొత్తంలో మేము ఉద్యమం చేస్తామని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆర్ము ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ తనిఖీ చేశారు. కళాశాలలో రికార్డులను పరిశీలించి అడ్మిషన్ వివరాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల లెక్చరర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సౌకర్యాలు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. బాలికల కళాశాలలో అడ్మిషన్లు బాగున్నాయని కొనియాడారు. అనంతరం కళాశాలలో ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అక్బరి బేగం, లెక్చరర్లు గంగాధర్, దేవారాం వెంకటేష్, కనక మహాలక్ష్మి, స్వాతి తదితరులు ఉన్నారు. మిగతా కళాశాలలో కంటే కూడా ఎక్కువ రావడానికి ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారు మరియు మిగతా కళాశాల అధ్యాపక బృందం అందరూ కూడా తమ వంత కృషిని చేశారు. అంతేకాకుండా ఇక్కడ పిల్లలకి చదువు చెప్పడంలో కానివ్వండి, పిల్లలకు మార్క్స్ రావడం కానివ్వండి, మంచి ర్యాంకులు వచ్చాయి. ఇప్పుడే మీరు చూడడం జరిగింది. వారికి అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తనవి తీరదన్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దయ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రజలందరూ బాగుండాలని ప్రార్థించారు. శ్రీశైలం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తిరుమల మాదిరిగానే శ్రీశైలం సన్నిధి కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కవిత తెలిపారు. శ్రీశైల సన్నిధి రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎన్నిసార్లు వచ్చినా శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు అమ్మవారిని చూస్తే తనివి తీరరు. కుటుంబంతో ఎమ్మెల్యే గారు గోల బాలరాజ్ గారు ఉంటారు. వారు నిరంతరం ఇక్కడ మీ గెస్ట్ వారు ఎప్పుడు వచ్చి వెళ్తారు. వారితో పాటు కలిసి అందరం మరి ఆ స్వామివారి దయ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా బాగుండాలి, అందరు ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ అభివృద్ధి చాలా పెద్ద ఎత్తున కనపడతా ఉంది. మంచిగా టెంపుల్ ఇదివరకిప్పటికీ మార్పు కనిపిస్తా ఉంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 9069 నూతన ఆసరా పింఛన్లు మంజూరైన సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజాం ప్యాలెస్ లో ఆసరా పింఛన్ లబ్దిదారులకు గుర్తింపు కార్డులు మరియు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్ లబ్దిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కుల, మత, లింగ ప్రాంత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రభుత్వ అంబులెన్స్లో ఇంటి దగ్గర దిగబెడుతున్నామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మీర్ మజాజ్ అలీ, షకీల్ మరియు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.
స్థానిక విజయ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో వరల్డ్ ఫార్మసీ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కె నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బి ఫార్మసీ చదువుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉండాలని కోరారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టార్ ఫార్మసిస్టులు ఉమారాణి, రాధాకిషన్, భోగ శ్రీనివాసులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మేము చదువుకునే రోజుల్లో ఫార్మా రంగం ఇంత అభివృద్ధి చెందలేదని ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిఎస్ సురేష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు పేపర్ ప్రజెంటెన్స్, ఇన్స్ట్రుమెంటేషన్స్, వ్యాస రచనలు పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Some of the doctors used to say, sir, you are getting Alzheimer's disease. I asked them, what is Alzheimer's disease? They said, simply losing the memory. I said, okay, it's very good. Losing the memory towards whatever the coming to us, that should not lose. Whatever the depths are, whatever it give to others, that may be loses is very fine. Whatever coming, should not forget. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థుల వివిధ రకాల పువ్వులను సేకరించి బతుకమ్మను తయారు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఎప్పుడు తరగతి గదిలో ఉన్న విద్యార్థులకు ఇలాంటి పండుగలను వారిలో నూతన ఉత్సాహం నింపుతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గత ఎన్నో సంవత్సరాల నుండి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆధ్వర్యంలోనే బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటామని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ యజమాని ఎంఏ షఫీ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రంగురంగుల పూలను త్రికోణమి ఆకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మను ఒక దగ్గర చేర్చి వాటి చుట్టూ వలయాకారంగా తిరుగుతూ పాటలు పాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు జ్యోతిర్మయి, లతా రాజమణి, జయలత, సుధా అర్చనలు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులే సహకార బ్యాంకు యజమానులు. అన్ని రకాల సేవలు ఒకే చోట దొరికే విధంగా రూపొందించేదే సహకార సంఘాల వ్యవస్థ. బీర్పూర్ మండలంలోని దామరాంచ గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఖానాపూర్లో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు, గుర్తింపు కార్డు పంపిణీ చేసిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. దళిత బంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ శిక్షణ నిర్వహిస్తాం. హైదరాబాద్లోని ఎన్ఏసీ క్యాంపస్లో ఎన్ఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలకు ప్రాధాన్యత. నగరంలోని వర్ణి రోడ్లోని జనార్దన్ గార్డెన్, బోధన్ రోడ్లోని నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగల. శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత దంపతులు. గజమాలతో స్వాగతం పలికిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుధారాణి. బాసర సరస్వతిని దర్శించుకొని పూజలు. దాస్ నగర్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వరల్డ్ ఫార్మసిస్ట్ డే. ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలి. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి. జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో అంబరాలు నంటిన బతుకమ్మ సంబరాలు. ఆడి పాడి సందడి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.
కేదారేశ్వర ఆశ్రమం అభివృద్ధి కోసమే భూములు కొనుగోలు చేశాం. ఆశ్రమంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నందిపేట ఆశ్రమంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నందిపేట ఆశ్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంగి రాములు మహారాజ్ మహారాజ్ను పరామర్శించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.